మరణం ముఖ్యంగా మన రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా తీరని లోటు. వారు సుదీర్ఘకాలం రాష్ట్ర శాసనసభలో జాతీయ స్థాయిలో పార్లమెంటరీ పార్టీ నాయకులుగా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులను నిర్వహించడం జరిగింది. జీవితకాలం అంతా కూడా ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలకు విలువలతో కూడినటువంటి రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తి వారు. వారు నిజంగా ఈరోజు లేకపోవడం అనేటువంటిది చాలా బాధకరం. వారు కేంద్ర మంత్రిగా పనిచేసే సందర్భంలో కూడా ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా పట్టణాభివృద్ధి శాఖ నుంచి అనేకమైనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి రావడంలో వారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది. అంతేకాదు వారు పార్లమెంటేరియన్గా అద్భుతమైనటువంటి ప్రసంగాలను పార్లమెంట్లో చేసే సందర్భంలో యువకులకు, ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా వారి యొక్క ప్రసంగాలు ఉండేటువంటివి. వారు మరి వారి ప్రసంగాలు, వారి యొక్క గొప్ప వక్తగా వారు తెచ్చుకున్నటువంటి పేరు మన ప్రజలందరి గౌరవాన్ని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా వారు ఈరోజు మరణించడం, మన మధ్య వారు లేకపోవడం అనేటువంటిది మనందరికీ, యావత్ ప్రజానికానికి ఒక తీరని లోటుగా. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను.